క్యానోసింగ్ వచ్చినప్పుడు మనోజ్ రెడ్డి గారు మన వార్డులో పర్యటించడం జరిగింది. అప్పుడు మణివాడ మాచయ్య టెంపుల్ దగ్గరనే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది రజకులకు. ఖచ్చితంగా మనము ధోబీ ఘాట్ కట్టిస్తామని అప్పట్లో 2 ఇయర్స్ బ్యాక్ మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారంగా ఎమ్మెల్యే ఫండ్ తరఫున 15 లక్షలు, ఎంపీ ఫండ్ 25 లాక్స్ మంజూరు చేయడము, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలా? నాకు మా ఎందుకంటే మా వార్డులో ఎక్కువ రజకులు అందరూ ఉన్నారు. వాళ్ళ కృషి, మన పట్టుదల, వాళ్ళ సహాయ సహకారాలతో ఈ పని జరగడం జరుగుతుంది. మీకు మాకు ఈ సదావకాశాన్ని కల్పించిన అందరికీ, మనోజ్ రెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు. 2013లోనే దాదాపుగా 14 ఎకరాలు ఉన్నటువంటి ధోబీ ఘాట్ ఉపయోగ నిమిత్తం అప్పుడున్నటువంటి కౌన్సిల్లో అప్రూవ్ చేయడం జరిగినది. వాళ్ళు అప్పటి నుంచి అప్పుడున్నటువంటి పెద్దలు చాలామంది మనకు ఒక ఆస్తిగా ఏర్పాటు చేయడం జరిగినది. మరి దానికి అనుగుణంగానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, సబ్స్టేషన్కు అనేకమైనటువంటి దాదాపుగా 4-5 ఎకరాలు కేటాయించడం జరిగినది. అయితే అప్పుడున్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతోన మనం ముందుకు పోవడం జరిగినది. ఇది కొంత సమస్యాత్మకమైనటువంటి విషయం పైన మళ్ళీ నేను కూడా ఆ రోజుల్లోన వారికి, మనం కూడా ఉడతపత్తిగా వారితో పాటు మేము కూడా అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు చేయడం జరిగినది. ముఖ్యంగా 2016 తర్వాత మన ఈ సభా వేదికగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ధోబీ ఘాట్ విషయంలోన సాయి ప్రసాద్ రెడ్డి గారు మాకు వెన్నంటూ ఉండి రజక సోదరులకు దక్కే విధంగా ఆ రోజైతే ఏ మాట ఇచ్చారో అదే మాట పైన మనోజ్ రెడ్డి గారు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అందరూ పోతే సార్ ఖచ్చితంగా దానికి కౌన్సిల్లో అప్రూవ్ చేసి బునాది వేపించేంత వరకు నేను బాధ్యత తీసుకుంటామని ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆ మాట ఇచ్చారు. ఆ మాట నాకు ఇంకా నా మైండ్లో ఉన్నది. నిన్న యొక్క మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ పోతే ఆ మాట చెప్పడం జరిగింది. మళ్ళా చిన్న విషయం రావడం వల్ల కమిషనర్ గారితోన ఎంఈ గారితో మాట్లాడి ఈ కాంపౌండ్ యొక్క విలువైనటువంటి ఒక స్థలాన్ని
రజక జాతికి అంకితం చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబానికి మేము ఈ తరపున నమస్సుమాంజులాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులు అభివృద్ధి చెందితే దానికి ఆ ఆనందానికి హద్దు లేదు. నిజంగా ఈరోజు 1996 నుంచి మన సోదరులు కష్టపడినటువంటి ఫలితాన్ని ఒక ముఖ్యంగా రజక సంఘం చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కార్యకర్తలు వీళ్ళకందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా మిత్రులు చెప్పినారు, మేమంతా ఒక టీచర్లు సంఘం, మేము పొలిటికల్గా వచ్చినాము మా బ్యాచ్లు అంతా. నేను ఉపాధ్యాయుడిగా ఆయన నిజంగా 1913 నుంచి చరిత్రాత్మైన సమస్య ఇది. ఆయన అన్నట్లు దాదాపు 14 ఎకరాల్లో కొన్ని కొన్ని అక్కడ కొన్ని కొన్ని బిట్స్ పోయినది. అయినా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోన కొన్ని దశాబ్దాల సమస్య ఇది. నేను చైర్మన్ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా దాదాపు 35-40 సంవత్సరాలు 1913 అంటే హిస్టరీ ఎట్లుంటుంది. తర్వాత మన రాయలసీమలోనే ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మంది 1865లో ఏర్పడిన మున్సిపాలిటీ. దాదాపు అప్పటి నుంచి కూడా ఈరోజు తాలూకాకు సంబంధించిన రజక సంఘ సోదరులందరూ, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాటర్ ముఖ్యం, వాళ్ళ ప్రొఫెషన్ అది వాటర్ అండ్ ప్లేస్. కానీ ఈ ప్లేస్ని అప్పటికే బ్రిటిష్ వాళ్ళు దాదాపు 14 వర్గాలు కేటాయించి కొన్ని కొన్ని పోయినావు అనుకో, పోయినా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి కుటుంబం ఆయన మాట ఇచ్చినదంటే తప్పే వ్యక్తి కాదానికి అధికారం ఉన్నా లేకపోయినా. ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం వాళ్ళు ఎవరైనా కానీ అధికారంతో పని లేదు, వాళ్ళకి మాట ఇచ్చినారంటే మాట తీర్చి సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టే పనిని సాధించే కుటుంబం వాళ్ళు. కాబట్టి ప్రజల సంఘం తరఫున వాళ్ళ కుటుంబానికి, ఎమ్మెల్యే గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అధ్యక్షులు, కార్యదర్శులు కూడా కొన్ని కొంతమంది సిపిఐ నాయకులు కూడా ఉన్నారు దీంట్లోన. ఎప్పటి నుంచో పోరాటం చేసిన వాళ్ళు మన టీచర్ గారు అయితే, మిగిలిన కొంతమంది పేర్లు కూడా తెలియదు. పోరాటం చేసిన వాళ్ళకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు అందరూ బాగుండాలని పైన పెద్దలకు, కౌన్సిలర్లకు, చైర్మన్ మేడంకి, ఎంఈ సార్ గారికి, టీపీఓ సార్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా ఈ ధోబీఘాట్కి 2020లో కౌన్సిల్ ఎలక్షన్స్కి మనము క్యాంపెయినింగ్ పోయినప్పుడు అక్కడ మాట ఇవ్వడం జరిగింది. అంత రజక సోదరులందరూ కలిసి మాకు ధోబీఘాట్కి అప్పట్లోనే స్థలం కేటాయించినారు. కాకపోతే 2017లో ఈ కాలేజ్కి అయితేనే మిగతా అన్నిటికీ స్పేస్ పోతుందని అప్పట్లో కేసులు వేయడము, తర్వాత నేను ఆ రోజే వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ కేసులన్నీ పరిష్కరించుకొని మీకు ఏదైతే అప్పట్లో ప్రభుత్వం మీకు అలాట్ చేసిందో వాటికంతా మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించే విధంగానే మేము కూడా మీకు వెన్నండి ఉండి ఏదైతే అవసరమవుతుందో అన్నిటికీ నేను కానీ నాన్నగారు కానీ ఉండి వెనకలు ఉండి సపోర్ట్ చేస్తామని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కనిపించినా మా నారా సార్ అయితేనేమి, వెంకటేష్ అన్న గారు అయితేనేమి, ప్రతి ఒక్కరిని ఎవరైతే ఏదో ఎక్కడ వరకు వచ్చింది ప్రోగ్రెస్ అని చెప్పి మన మొహమ్మద్ షామ్ గారితో కూడా మాట్లాడి కమిషనర్ గారికి చెప్పి కౌన్సిల్ తీర్మానం చేయించి ఈరోజు ఎమ్మెల్యే గ్రాంట్స్ కింద 15 లక్షలు నిధుల్ని ఈరోజు ధోబీఘాట్ కన్స్ట్రక్షన్ కోసం మనం నాన్నగారి నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. మిగతా 25 లక్షలు కూడా ఎంపీ గ్రాంట్స్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేయించి మార్చ్ కల్లా మిగతా 25 లక్షలు కూడా వాళ్ళకు వచ్చి పూర్తి కాంపౌండ్ వాళ్ళని వాళ్ళకి పూర్తి చేసి ధోబీఘాట్ వాళ్ళకి అందించడం జరుగుతుందని కూడా తెలుస్తున్నాను. ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా రజక సోదరులందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను. కష్టపడినటువంటి శేఖర్ గారు, మాజీ సెక్రటరీ శేఖర్.